పాలకుర్తి నియోజకవర్గానికి ఇదివరకు రోడ్డు లేవు, అన్ని డబుల్ రోడ్లు. ఎమ్మెల్యేలు మీరే కదా సార్. అప్పుడు ఏం చేయలే. ఓకే సార్, నేను తెలుగుదేశంలో ప్రతిపక్షంగా ఉన్నా. ఓకే సార్, ఏం చేయలేను. వాస్తవంగా ఉన్నది వాస్తవంగా ప్రజలకు నమ్మకం కుదిర్చిన, పోరాటాలు చేసిన, అంత అనుకున్నంత చేయలే. ఇప్పుడు చేసిందంత ఇప్పుడే. ఓకే, దాదాపు 1000 కోట్లు రోడ్లకి పెట్టాం. మొత్తం డబుల్ రోడ్లే, అన్ని విలేజ్లకు రోడ్లు వేసిన. ఇదివరకు దాదాపు 70% గ్రామాలకు రోడ్లు లేవు, తండాలకు రోడ్లు లేవు, అన్ని గ్రామాలకు రోడ్లు వేసిన. ఓకే, రోడ్లు కట్టినా, బ్రిడ్జ్లు కట్టినా, చెక్ డ్యాములు కట్టినా, దేవుర్పులో ఉన్నది ఆఖేరు వాగి మీద, యశవంతపూర్ వాగి మీద ఒక్క బ్రిడ్జ్ లేదు. మొత్తం బ్రిడ్జ్లు కట్టినా, చెక్ డ్యాములు కట్టినా, రైతులకు ఆఖేరు వాగి మీద మొత్తం చెక్ డ్యాములు కట్టినాం, కొడకల్ల దగ్గర చెక్ డ్యాములు పెట్టినా. పాలకుర్తి ఎట్లా డెవలప్ అయింది ఒకసారి చూసిరండి మీరు. తొర్రూరు ఎట్లా డెవలప్ అయిందో చూసిరండి మీరు. సార్, మీ ఉద్దేశంలో డెవలప్మెంట్ అంటే ఏంటి సార్? అంటే రోడ్లకు డివైడర్లు వేసి ట్రాఫిక్ సిగ్నల్స్ పెడితే అభివృద్ధి అనుకుంటున్నారు? అట్లా కాదండి. ఇప్పుడు తొర్రూరు ఉన్నది, సెంటర్ లైటింగ్ పెట్టి ఎంత అందంగా తయారు చేశాను. మీకు, మీరు ఆ ప్రాంత వాసే. ఇదివరకు నేను తొర్రూరుకు వచ్చినప్పుడు మోకాల పంటి దిగబడేది రోడ్డు మీద, బొందలు నాకు ఫోన్లు చేసి తిట్టేది, ఏందా నువ్వు ఎమ్మెల్యేవు, మీ గిట్టున్నది ఏందని. ఇప్పుడు పోయిన వాళ్ళు మెచ్చుకుంటారు, మంచిగా సెంటర్ లైటు, చెట్లు అందంగా తయారు చేశాను, తొర్రూరు ఆర్డీఓ డివిజన్ చేశాను, ఉంటున్నారా, బాగా డెవలప్మెంట్ అయింది. మున్సిపాలిటీ చేశాను, పాలకుర్తిని ఎంత డెవలప్ చేశాను, సెంటర్ లైటింగ్ పెట్టి అన్ని మండల కేంద్రంలో సెంటర్ లైటింగ్ పెట్టించి డెవలప్మెంట్ చేశాను. అంటే దాన్ని ఒక అందంగా తయారు చేశాను. అదే కాకుండా టెంపుల్స్ బాగా చేశాను, కొడకల్ల టెక్స్టైల్ పార్క్ తెచ్చాను, పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ కావాలని ఎన్నో ఇళ్ళ కోరిక, అది రెసిడెన్స్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాను బీసీది, అట్లా అన్ని రెసిడెన్స్ కాలేజ్ తెచ్చాను. అన్ని డెవలప్మెంట్ బాగా జరిగినాయి, అద్భుతంగా జరిగినాయి. నేనుగా చెప్పేది ప్రజలే చెప్తాను. నేను చెప్పి మళ్ళా కొడకల్ల టెక్స్టైల్ పార్క్ తెచ్చాను, తొర్రూలో 100 పడకల హాస్పిటల్ మంజూరు చేయించాను, ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ అండి. ఇలా ప్రతి చెల్లకు నీళ్ళు తీసుకొచ్చాను. ఒకసారి వాల్మీకి టెంపుల్ పోయిండండి, ఆడ వాల్మీకి పుట్టాడు, వాల్మీకి ఆడ కూర్చొని లవకృష్ణం పెట్టుకొని రామాయణం రాశాడు, ఎవరు పట్టించుకోలే. రాముడు అట్లా పోయాడు, 100 కోట్లతోటి రామాయణం కట్టించాను గుర్తాను, భద్రాజలం అయోధ్య తిరిగి పోటీగా తయారు చేశాను. బొమ్మెర, బొమ్మెరలో మన పోతను పుట్టాడు, భాగవతం రాసిన ఆయన, ఎవరు పట్టించుకోలే. నేనే సొంత డబ్బులతోటి 4 ఎకరాలు కొన్నా, కొని దాదాపు 25 కోట్లు పెట్టి పోతన మందిరం విగ్రహం సరస్వతి విగ్రహం పెట్టి అక్షరాభ్యాసం వాళ్ళు చేసి ఏర్పాటు చేస్తున్నారు. సార్, ఇది వల్మిడి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా. అంటే ఇప్పుడు 2-3 రోజుల నుంచి ప్రతిపక్షాలు అన్ని కూడా సమ్మక్క సారకని గతంలో విమర్శించిన చిన్నజీఆర్ స్వామి తోటి ఓపెనింగ్ చేపించడం, ఇది గిరిజన సమాజాన్ని అవమానించినట్టు అని చెప్పేసి పాలకుర్తి నియోజకవర్గంలో వ్యతిరేక విధానాలు వస్తున్నాయి, ఎట్లా చూస్తారు? చిన్నజీఆర్ స్వామి రామాయణ ఇంపార్టెంట్ పర్సన్, చిన్నజీఆర్ స్వామి భక్తుడు కూడా, పరమ భక్తుడు అని ఆయన తోటి ప్రతిష్ట చేస్తున్నాం, తప్పేంది. ఇప్పుడు గతంలో జరిగిన ఎన్నికల ప్రతి సందర్భంలో కూడా మీరు పదే పదే ఇదే నా చివరి ఎన్నికలు, ఈసారి ఇక గెలిస్తే నేను తప్పుకుంటానని చెప్పి హామీలు ఇచ్చి మళ్ళీ మీరే పోటీ చేయడం ఎట్లేదు సార్? ప్రజలు కోరుకుంటే నేను నిలబడతా. ఓకే, ఇప్పటికి కూడా నేను నాకైతే చెప్తున్నాగా రాజకీయాలు. స్టేట్గా చెప్పండి సార్, ఇప్పుడు మీకు నిలబడడం లేదా? రాజకీయాలలో అయితే నాకైతే అంత పెద్ద ఆశలు లేవు. ఓకే, కానీ నన్ను నమ్ముకున్న ప్రజలకు ఇంకా చేయాలి అని ప్రజలు కోరుకుంటారు కాబట్టి నిలబడదు, ప్రజల కోసం నిలబడదు. అటువంటి అప్పుడు మీరే దగ్గరుండి వేరే అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకోవచ్చు కదా సార్? మీరు ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు. ఓకే, ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేదు. నువ్వే ఉండాలి, నువ్వే మమ్మల్ని కాపాడుకోవాలని. నేను డెవలప్మెంట్ చేశాను, వ్యక్తిగతంగా కార్యకర్తలకు అనుకున్నంత చేయలే. ఓకే, అంటే వాళ్ళ ఇండ్లలో ఏదన్నా పనులు అయ్యో, ఈ తప్ప చేసేదంతా కార్యకర్తలు నన్ను నమ్ముకున్న క్యాడర్ను పనిచేయాలనేది నా ప్లాన్. ఎన్నికలు దగ్గర వస్తున్న సమయంలో దయాకర్ రావు గారు ఏదో ఒక ఎన్నికల స్టంట్ని వాడుకొని గెలవడానికి ప్రయత్నిస్తారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి, ఎంతవరకు? చెప్పండి, నేను ఎప్పుడు వాడుకోలేదు. గత ఎన్నికల్లో పట నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్లు కూడా ఇచ్చారు సర్టిఫికెట్. ఓకే, మళ్ళా నేను హాస్పిటల్లో ఉండు అన్నా కూడా ఉండలే. ఈ ఎన్నికల్లో ఏం ప్రాబ్లం? ఏం ప్రాబ్లం రాదు, మంచిగా విజయంగా గెలుస్తామనే నమ్మకం మీకుందా అసలు? మీకెట్టున్నది? ప్రజలు నిర్ణయిస్తారు. నేను మేము 10 ఏళ్ళ బట్టి సేవ చేస్తున్నా, కష్టకాలంలో ఆదుకుంటున్నాం, ప్రజలు నన్ను ఆదరిస్తారని నమ్మకం నాకున్నది. ఎవరండి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరు పట్టించుకున్నారండి పాలకుర్తి నియోజకవర్గం? ఆ టెంపుల్స్ ఏందండి? సన్నూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎట్లున్నది? వలిమిడి ఎట్లున్నది? బొమ్మరి ఎట్లున్నది? పాలకుర్తి టెంపుల్ ఎట్లున్నది? గిరిజనులకు కూడా ఆరోగ్య సేవలాలు 10 కోట్లతోటి గిరిజనులది సేవలాల్ భవంతి కట్టిస్తున్నా, అన్నీ కూడా టెంపుల్ చేస్తున్నా, చర్చిలు బాగు చేశాను, మైనార్ ముస్లింస్కి బాగు చేశాను, అన్ని కులాలకు అన్ని మతాలకు చేశాను.
ప్రజలు నన్ను ఆదరిస్తారు. కావాలని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడితే దానికి జవాబు చెప్పలేదు అనుకో, కానీ ప్రజలు నేను ఏది అడిగినా చెప్పగలుగుతాను. స్థానిక నాయకులు వచ్చేసి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు గతంలో స్కూటర్ మీద తిరిగే వ్యక్తి, ఈరోజు పెద్ద పెద్ద ఫార్చునర్లు రేంజ్ రోవర్లు వాడే స్థాయికి ఎట్లా వచ్చిండు అని చెప్పేసి ప్రజల్ని కొంచెం మభ్య పెట్టేటప్పుడు స్కూటర్ మీద తిరిగిపోతే ఏం జరుగుతారండి సార్? మీరే చెప్పండి. నేను 20 ఏళ్ళప్పుడు స్కూటర్ తిరిగిన, బుల్లెట్ మీద తిరిగిన, 24 ఏళ్ళకు జీప్ మీద తిరిగిన మిలిటరీ డిస్పోజల్. మా నాయన ఆస్తులు సంపాదించిండు, మా తాతలు, మా ఆస్తి నాయన ఏం సంపాదించలేదు, నాయన ఓట్టుకున్నాడు. నేను 100 ఎకరాలు నాకు భూమి సార్, నేను సీలింగ్ లో సరెండర్ చేసిన. మా నాయన 30 ఏళ్ళు సర్పంచ్ చేసిండు. సర్పంచ్ చేసిండు అంటే ఏందన్నట్టు, ఒక పెద్ద ఊరుకు సమితి ప్రెసిడెంట్, సమితి ప్రెసిడెంట్ కాంటెక్ట్ చేసిండు, చిత్తుబొత్తు టాస్ లో పోయిండు. 60 ఏళ్ల కింద సమితి ప్రెసిడెంట్ పోటీ చేసిండు. ఆయన సమర్థులున్నట్ట కాదా? అప్పుడు ఫైనాన్స్ ఉండాలి కదా, ఉండాలి జనరల్ సీట్లలో ఫైనాన్స్ ఉన్న వాళ్ళు ఎవరుతారు కదా. ఎల్ఎంబి చైర్ చేసిండు మా బాబు. ఇప్పుడు ఆయన ఉన్నవాడా లేడా? అంతే సార్. నేను నాకు 100 ఎకరాలు ఉన్నాయి, ఇంకా అమ్ముకున్నా నేను.